సినీ నటుడు నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బిగ్ బాస్ రియాలిటీ షోను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. నాగార్జునకు హైకోర్టు నోటీసులపై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, అసలు నాగార్జునకు హైకోర్టు ఏమైనా నోటీసులు జారీ చేసింది? థ్యాంక్ యూ కళ్యాణి. కళ్యాణి, సినీ నటుడు నాగార్జునకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసుల సారాంశం చూసుకుంటే, బిగ్ బాస్ రియాలిటీ షో ఏదైతే ఉందో, రియాలిటీ షో చూసేటటువంటి ప్రేక్షకులు కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. రియాలిటీ షోలో కొంత అసభ్యకరమైనటువంటి సందేశాన్ని ఎవరైతే ఉన్నారో వీక్షకులకి అందిస్తున్నటువంటి రియాలిటీ షోని బ్యాన్ చేయాలంటూ గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈరోజు దీనిపై విచారణ జరిగిన నేపథ్యంలో రియాలిటీ షోకు సంబంధించి సినీ నటుడు నాగార్జున, అంటే ఈయన బిగ్ బాస్ రియాలిటీ షోకి గోస్ట్ గా చేస్తున్నటువంటి నేపథ్యంలో, ఒక యాంకర్ గా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రియాలిటీ షో అభ్యంతరకరంగా ఉంది. ఆ కుటుంబ ఇంటిల్లపాది కూర్చొని షో చూడలేని పరిస్థితి, ఈ షోలో కొంత అసభ్యకరంగా చూసే వారికి ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో షోని నిలుపుదల చేయాలంటూ గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైనటువంటి నేపథ్యంలో దీనిపై ఈ రోజు విచారణ జరిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి నాగార్జునతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్టార్మాకి ఏపీ హైకోర్టు నోటీసులు దాఖలు చేసింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణని 4 వారాలకు వాయిదా వేసింది కళ్యాణి. Right, thank you, Prasad.